हाय फ्रेंड्स, वेलकम टू वेणुकुमार स्टडी गाइड चैनल। वीडियो का टॉपिक मन गत रेजल कलंगा प्रभुत्म आर्थिक शाख 10,105 पोस्ट की ఆమోదం తెలపడం జరిగింది। అంటే ఈ 10,105 పోస్టులలో దాదాపు 9,000కు పైగా గురుకుల విద్యా సంస్థల యొక్క టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి। సో మిగిలినవి టీఎస్పీఎస్సీ గాని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి। అయితే ఎవరైతే టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఇప్పుడు ఒక అనుమానం ఏర్పడింది। ఏంటిది? ఒక సందేహం ఏర్పడింది। డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తది అంటున్నారు। ఇది గురుకుల నోటిఫికేషన్ వస్తుంది, మరి ఏ నోటిఫికేషన్ ముందు వస్తుంది, మరి ఏ నోటిఫికేషన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది సందిగ్ధంలో ఉంది। ఆ సందిగ్ధం పోగొట్టడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది। తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ మొదటిసారి మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి। ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కి మన ఛానల్ గురించి తెలియకపోతే మన తప్పకుండా తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా చూడండి। ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే గత 2 రోజుల క్రితమే మన తెలంగాణ ప్రభుత్వం 10,105 పోస్టులకు ఆమోదం తెలిపింది। ఈ విషయం అందరికీ కూడా తెలుసు। దాంట్లో 9,000కు పైగా టీచర్ పోస్టులు అంటే టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు గురుకులకు సంబంధించిన ఉన్నవని కూడా తెలుసు। అయితే ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని ఒక పక్క అంటున్నారు, అయితే ఒక పక్క గురుకుల నోటిఫికేషన్ వస్తుంది, ఆల్రెడీ ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని ఒక పక్క అంటున్నారు, మరి ఈ రెండిట్లలో ఏ నోటిఫికేషన్ ముందు రాబోతుంది అని అంటే 100% గురుకుల నోటిఫికేషనే ముందు వస్తుంది। ఒక నెల రోజుల లోపలనే అంటే 10-15 రోజుల లోపలనే గురుకుల నోటిఫికేషన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఒక నెల అయితే మాక్సిమం ఒక నెల రోజుల లోపలనే గురుకులకు సంబంధించినటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రాబోతుంది। 100% గురుకుల నోటిఫికేషన్ డిఎస్సి కంటే ముందే వస్తుంది। సార్ ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు అని అంటే, అయితే దీంట్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి కొన్ని దశలు ఉంటాయి। మొదటగా మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించాలి, ఆ ఖాళీలకు విద్యాశాఖ ఆమోదం తెలిపి ఆ ఖాళీలను ఆర్థిక శాఖ ఆమోదానికి పంపాలి। అప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత నోటిఫికేషన్ రెడీ చేసి నోటిఫికేషన్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది। ఈ అంత ప్రాసెస్ కావడానికి దాదాపు 2-3 నెలల సమయం పడుతుందని నేను అనుకుంటున్నాను। కాబట్టి ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని అంటే గురుకులలో ఉన్నటువంటి ఖాళీలను గుర్తించారు, అవి ఆమోదం తెలుపుకొని ఆర్థిక శాఖకు పంపారు, ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపి నోటిఫికేషన్ ఇచ్చుకోండి అని చెప్పేసి ఆమోదం తెలిపి పంపింది। అంటే ఆల్రెడీ నోటిఫై చేయడానికి రెడీగా ఉన్న పోస్టులు గురుకుల పోస్టులు కాబట్టి డిఎస్సి కంటే గురుకుల నోటిఫికేషనే ముందు వస్తుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు। ఫస్ట్ డౌట్ క్లియర్. ఓకే, ఇక సెకండ్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మరి గురుకుల నోటిఫికేషన్ ముందు వస్తుంది కదా సార్, మరి నేను డిఎస్సీకే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, మరి గురుకులకు ప్రిపేర్ అవ్వాలా, డిఎస్సీకి ప్రిపేర్ అవ్వాలా, దేనికి ప్రిపేర్ అవ్వాలనే ఒక సందేహాన్ని చాలామంది అభ్యర్థులు మన యూట్యూబ్ కామెంట్లలో అంటే యూట్యూబ్ వీడియోకి సంబంధించినటువంటి కామెంట్లలో అడుగుతున్నారు। వారికి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఈ రెండు ఎగ్జామ్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అవగాహన ఉందనుకోండి, దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక అవగాహన ఉంటుంది। సపోజ్ నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఈ రెండింటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తాను। ఫస్ట్ డిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, కరెంట్ అఫైర్స్ జీకే, తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, తర్వాత కంటెంటు, తర్వాత మెథడాలజీ, ఈ 4 అంశాలు ఉంటాయి। ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో చేయడం జరిగింది, నేను ఆల్రెడీ ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను చూడండి, లేదంటే పైన కార్డ్స్లో వదిలేస్తాను చూడండి। ఓకే, ఇక టీజీటీ గురుకులలో టీజీటీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, గురుకులలో గత నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే టీజీటీకి 3 పేపర్లు ఉంటాయి। ఓకే, 3 పేపర్లు ఉంటాయి। ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ మరియు జీకే ఉంటుంది, తర్వాత సెకండ్ పేపర్ వచ్చేసి మెథడాలజీ ఉంటుంది, థర్డ్ పేపర్ వచ్చేసి కంటెంట్ ఉంటుంది। సో వీటి పేరు కూడా క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు। ఓకే, వీటికి సంబంధించినటువంటి పూర్తి వీడియో మళ్ళీ నేను చేస్తాను, ఇప్పుడు జస్ట్ ఒక ఓవరాల్గా చూసుకోండి। అయితే ఇక్కడ రెండిట్లలో కూడా ఇక్కడ ఎస్ఏ ఇక్కడ గురుకుల రెండిట్లలో కూడా మెథడాలజీ కంటెంట్ సేమ్ ఉంది, ఇక్కడ జనరల్ స్టడీస్ అంటే మనకు జీకే కూడా యూజ్ అవుతుంది। ఓకే, అంటే డిఎస్సికి జీకే యూజ్ అవుతుంది, దాదాపు 70-80% సిలబస్ గురుకులకు ఏదైతే ఉందో డిఎస్సికి అదే ఉంది, డిఎస్సికి ఏదైతే ఉందో గురుకులకు కూడా అదే ఉంది। కాబట్టి మీరు ఒకటి కంటెంట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఆల్రెడీ డిఎస్సి కోసం కంటెంట్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, మెథడాలజీ ప్రిపేర్ అవుతుంటారు, అది గురుకులకు యూజ్ అవుతుంది। ఓకే,
అండ్ ఎట్ ద సేమ్ టైం జీకే ప్రిపేర్ అవుతుంటారు, అది జనరల్ స్టడీస్కి ప్రిపేర్ అవుతుంది. ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ అయితే జనరల్ స్టడీస్ పేపర్ ఆల్రెడీ గురుకులలో కంప్లీట్ అవుతుంది. కంటెంట్ మెథడాలజీ రెండు పేపర్లు కూడా మన డిఎస్సిలో ఉంటాయి. ఓకే, సో మీకు గురుకుల డిఎస్సి రెండు ప్రిపేర్ అవ్వడం కూడా సేమ్ నార్మల్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ఏ నోటిఫికేషన్ ముందు వస్తే ఆ నోటిఫికేషన్ 100% గురుకుల ముందు వస్తుంది అంటున్నాం కదా. ఏ జాబ్ లేని వాళ్ళు అయితే గురుకులకు ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. గురుకులకు ప్రిపేర్ అవుతూ గురుకుల నోటిఫికేషన్ ఎగ్జామ్ అప్లై చేయండి, రాయండి. ఇఫ్ ఒకవేళ గురుకుల డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అయినప్పటికీ ఈ గురుకుల నోటిఫికేషన్ తొందరగా కంప్లీట్ అయితే ఆల్రెడీ అందులో జాబ్లో జాయిన్ అయినాక కూడా తర్వాత మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ పడితే ఆల్రెడీ కంటెంట్తో మీరు రెడీగా ఉన్నారు. సో జాబ్ చేస్తూ కూడా కొంచెం ప్రిపేర్ అయినా కానీ డిఎస్సిలో వేకెన్సీస్ను బట్టి మనం జాబ్ కొట్టుకోవచ్చు. ఓకేనా, సో ఏ జాబ్ లేని వారికి గురుకుల నోటిఫికేషన్ అంటే చాలా పోస్టులు వస్తున్నాయి, 9000కు పైగా పోస్టులు వస్తున్నాయి. కాబట్టి గురుకులలో జాబ్ వచ్చినా కానీ అది చాలా ప్లస్ అవుతుంది. సో అప్పుడు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీకు డిఎస్సీ కావాలనుకుంటే అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది కాబట్టి అప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలి. సో ఆల్రెడీ మీరు కంటెంట్ సబ్జెక్టుతో ఆల్రెడీ కొంచెం ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి డిఎస్సికి చదవడం కూడా అంత ఇబ్బంది ఏం కాదని నా సజెషన్, నా బెస్ట్ సజెషన్. ఇంకొంతమంది అడుగుతున్నారు, సార్ నేను డిఎస్సికే ప్రిపేర్ అవుతాను, గురుకులకు ప్రిపేర్ అవ్వను అని అంటున్నారు. ఇప్పుడు గురుకులకు ఆల్రెడీ ఆమోదం తెలిపి పోస్టులు నోటిఫికేషన్ కూడా రాబోతుంది, కానీ డిఎస్సి మీద అలాంటి క్లారిటీ ఇంకేం లేదు, కానీ వస్తుంది అని అంటున్నారు 3-4 నెలల్లో. కాబట్టి ఇది ఆల్రెడీ క్లారిటీ ఉండి నోటిఫికేషన్ వచ్చిన దానికి ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు డిఎస్సికి యూజ్ కాకపోతే ప్రాబ్లం. మరి డిఎస్సికి కొత్త సిలబస్ చదవాలనేమో, ఆల్రెడీ క్వైట్ ఆపోజిట్ డిఎస్సి గురుకుల మొత్తం రెండింటికి రెండు సిలబస్లు క్వైట్ ఆపోజిట్గా ఉంటే అరే దీనికి ప్రిపేర్ అవుతూ దానికి ప్రిపేర్ అవ్వడం చాలా కష్టం అవుతుందని నేను చెప్తుండే. కానీ ఈ రెండింటికి ప్రిపేర్ అవ్వడం సేమ్ సిలబస్సే, సో ప్రిపేర్ అవ్వడానికి ఏమి ఇబ్బంది? మీరు ఇక్కడ గురుకులకు ప్రిపేర్ అయినా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నట్టే లెక్క. మీరు డిఎస్సికి ఒకవేళ ఆ ఉద్దేశం కనుక ఉంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఉద్దేశంతోనే ప్రిపేర్ అవ్వండి, కానీ గురుకుల మాత్రం అటెంప్ట్ ఇవ్వండి. ఒకవేళ గురుకులలో జాబ్ వచ్చిందనుకో జాయిన్ అవ్వండి. అప్పటివరకు డిఎస్సి ప్యాటర్న్ ఏంటి, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీ జాబ్ ఒకవేళ గురుకుల వచ్చేటప్పటికి, రిజల్ట్ వచ్చేటప్పటికి, ఎగ్జామ్ రాసేటప్పటికి డిఎస్సి మీద ఒక క్లారిటీ ఉంటుంది. ఒకవేళ డిఎస్సి లేట్ అయినా మీకు ఈ జాబ్ వచ్చేసి ఉంటుంది కాబట్టి మీరు ఈ జాబ్ అనేది ఎంచక్క చేసుకుంటూ డిఎస్సికి అప్పటికి ప్రిపేర్ అవ్వచ్చు. ఇది నా యొక్క బెస్ట్ సజెషన్. అదేవిధంగా డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ చదవాలనేది కూడా వీడియో చేస్తానని చెప్పాను. ఆ వీడియో రేపు ఈవినింగ్ రాబోతుంది. అదేవిధంగా టీజీటీ, పీజీటీ, ఇంకా నాట్ టీచింగ్ పోస్టులు ఉన్నటువంటి లైబ్రేరియన్, ఇవన్నిటికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏందనేది వీడియోలు కూడా రేపటి నుండి రాబోతున్నాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గురుకులకు సంబంధించినటువంటివి, ఈ డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో 100% నేను అందిస్తాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వేణుకుమార్ స్టడీ గైడ్ ఛానల్.